అవకాశాన్ని ఇచ్చిన సుధీర్ ఫౌండేషన్కి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇంతమంది గురువుల ముందు ఈరోజు నేను ఇక్కడ నిలబడి మాట్లాడటానికి నాకు అవకాశాన్ని ఇచ్చిన నా గురువులకి పాదాభివందనం చేస్తూ నేను ఒక చిన్న విషయాన్ని మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఒక విద్యార్థి గొప్పగా అక్బర్ కాలంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ అని నేను హిస్టారికల్ స్టోరీస్ చదువుతూ ఉంటాను. అందులో ఒకసారి ఒక సంగీత విద్వాంసుడు దీపక రాగంలో పాట పాడుతున్నాడట. ఎంత లీనమై పాడుతున్నాడంటే ఆ పాటలో లీన ఆ రాగంలో లీనమైన ఆ విద్వాంసుడికి ఒంట్లోంచి మంటలు మొదలైనవి, ఒళ్ళు మండుతోంది, అతన్ని చల్లారటం లేదు. ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నాడు? రాజవైద్యులందరూ వచ్చారు, చూశారు, ఏమీ చేయలేకపోయారు. ఈ బాధ అలా పబ్లిక్గా అందరికీ స్ప్రెడ్ అయింది. ఇంకొక సంగీత విద్వాంసురాలు అటు వెళ్తూ ఈ బాధని అర్థం చేస్తుంది. ఏమైంది, రాజాస్థానంలో ఏదో సమస్య మొదలైంది అని వచ్చి చూస్తే ఆవిడకి అర్థమైంది, దీపక రాగంలో లీనమైపోయి పాడుతున్న ఆ విద్వాంసుడి ఒళ్ళుకి ఆ పంటలు తాళలేకపోతున్న ఆ సంగీత విద్వాంసుడికి ఉపశమనం ఎలా కలిగించాలి అని వాళ్ళు ఆందోళన పడుతున్నారు ఆస్థానంలో అందరూ. వెంటనే ఆ వచ్చిన ఆ ఇంకొక సంగీత విద్వాంసురాలు మల్హరి రాగంలో పాట పాడటం మొదలుపెట్టింది. దీపక రాగం అంటే దీపం మీకు తెలుసు కదా, మల్హరి రాగం అంటే వర్షం. ఆ మల్హరి రాగంలో ఆవిడ ఎప్పుడైతే పాడటం మొదలుపెట్టిందో ఆ పాట ఆ సంగీత లహరిలో ఆ సంగీత సముద్రంలో మునిగిపోయి ఈ దీపక రాగంలో పాట పాడుతూ ఒళ్ళు మంటలు పడుతూ బాధపడిన సంగీత విద్వాంసుడు ఉపశమనం పొందాడట. అంటే ఒకసారి మీరు ఆలోచించండి టీచర్స్గా, దీపక రాగంలో ఎంత లీనమై పాడితే అతనికి ఒళ్ళు మండి ఉంటుందో. ఇప్పుడు ఏదైనా సినిమా చూసినప్పుడు పిల్లలు ఇన్వాల్వ్ అయిపోతే క్యారెక్టర్లు ఇన్వాల్వ్ అయిపోతారు. మనం కూడా ఏదైనా ట్రాజెడీ చూస్తున్నా కూడా మన మనసు ఒక్కసారి మనం అక్కడ మనం తెలియకుండా ఒక ఇన్నర్ క్యారెక్టర్ ఆ ఇన్సిడెంట్లో లీనమైపోయి కళ్ళ మండీలు వస్తాయి. ఈవెన్ దో వీఆర్ నాట్ ఫేసింగ్ దట్ సిచ్యువేషన్ కదా, అదే పరిస్థితి అక్కడ. ఎప్పుడైతే ఆవిడ మల్హరి రాగంలో పాట పాడిందో ఆ మల్హరి రాగ అంటే వీళ్ళిద్దరూ ఎంత బాగా పాడారో ఆలోచించండి. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే దీపక రాగాన్ని ఎంత లీనమైపోయి పాడాడు అతను, అదే అంత లీనమైపోయి మల్హరి రాగం, ఈ రెండింటి రియాక్షన్ అతనికి ఉపశమనం కలిగింది. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ రాజుగారు ఒకటి అడిగారు, మీ ఇద్దరు ఇంత గొప్పగా ఈ సంగీతాన్ని ఇంత గొప్పగా లీనమై నేర్చుకున్నారు కదా, మీకు నేర్పించిన గురువు ఎవరో నేను చూస్తాను అని. అది గురువు యొక్క గొప్పతనం. వెంటనే గురువు కోసం ఆయన బయలుదేరితే ఆయన గురువు గారు ఎక్కడికి రారండి, ఏ సన్మానానికి ఆయన ఒప్పుకోడు, హిమాలయంలో ఉంటాడు అని. అప్పుడు ఆ రాజుగారు మామూలు వేషంలో అంటే మారు వేషంలో గురువు గారిని కలవటానికి వెళ్ళాట. ఎందుకు వెళ్ళాడంటే ఆ రాజుగారు గుర్తించిన గురువు అన్నమాట. ఎవరంటే చెప్పాడు, ఇంత గొప్పగా ఒక విద్యార్థిని తీర్చిదిద్దిన ఆ గురువు మీ ఎట్టి పరిస్థితుల్లోనూ సన్మానం చేయాలంటే అవసరం లేదు, గురువుని గుర్తుపెట్టుకోండి అన్నాడు. ఆ గురువు అలాగే అంటే ఒక గురువుకి ఎంత గొప్పతనం ఉంటుందో ఆలోచించండి. ఒక విద్యార్థి బాగా మారు ఇప్పుడు జనరల్గా పేరెంట్స్ ఏమంటారు, బాగా చదువుతుంటే ఎక్కడ ఏ స్కూల్లో చదువుతున్నాం జనరల్గా అడుగుతారు కదా. ఇప్పుడు ఇది ఈ టైం కాబట్టి ఏ స్కూల్లో చదువుతున్నా అని అడుగుతున్నారు, వాళ్ళని అడగట్లేదు ఏ టీచర్ పాఠం చెప్తుంది. రియల్లీ నేను కూడా 27 సంవత్సరాలుగా ప్రైవేట్ స్కూల్స్లో ఒక టీచర్గా స్టార్ట్ అయ్యి కార్పొరేట్ సెక్టర్స్లో కూడా పనిచేసి మళ్ళీ ఇక్కడ వన్ ఆఫ్ మై క్లాస్మేట్ ఇస్ సేమ్ ఫౌండర్ మెంబర్గా ఉండటం వల్ల నేను ఇక్కడికి రావడం జరిగింది ఇంకొక ఎన్జిఓస్లో. అలాంటిది నేను ఎప్పుడు అనుకునేదాన్ని, గవర్నమెంట్ స్కూల్స్లో టీచర్స్కి స్టేట్ లెవెల్లో నేషనల్ లెవెల్లో అవార్డ్స్ వస్తూ ఉంటాయి, వాళ్ళకి ఎలాంటి సమస్యలు ఉండవు. అది నాకు ఒక టైప్లో జెలసీగా కూడా ఉండేది. ఇంత కష్టపడి నాకు తెలుసు కొన్ని కొన్ని కార్పొరేట్ సెక్టర్లో టీచర్స్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే ఇంటికి వెళ్ళేసరికి డేట్లు మారాయి, దానికి నేనే సాక్ష్యం. మేము ఇంటికి వెళ్ళేసరికి డేట్లు మారిపోయినాయి, మీటింగ్లకి వెళ్ళి డేట్లు మారిపోయిన కార్పొరేట్ సెక్టర్లో నేను పనిచేశాను. వేరు బ్రాండ్ వాళ్ళదే మిగిలిపోయింది ఈరోజు దేశంలో. ఏ టీచర్ని వాళ్ళు ఎప్పుడు తలుచుకోవడం కూడా లేదు. టీచర్స్ డే అంటే టీచర్స్ మధ్యలోనే ఆ కరస్పాండెంట్ ఎవరో జాలిపడి టీచర్ టీచర్ గిఫ్టే తప్ప ఏనాడు బయట వాళ్ళు ఇవ్వలేదు. అలాంటి సిచ్యువేషన్లో అలాంటి దేశంలో ఈరోజు ప్రైవేట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్స్లో టీచర్స్కి సన్మానం చేస్తాము అంటే నాకు ఒక్కసారి ఆనంద బాష్పాలు వచ్చాయి. రాజుగారు వచ్చి మా పిల్లలు చెప్పినప్పుడు ఇలాంటి గుర్తింపు ఉందా అంటే గురువులకి ఎప్పుడు కూడా గుర్తింపే, విద్యార్థి ఎదుగుదలే తన గురుదక్షిణగా భావించే రోజులు ఇవి.
ఎంత జీతాలు వచ్చాయి ఏమీ లేదు, కానీ డెడికేటెడ్ గా పనిచేస్తున్నారు. కొన్ని వేల లక్షల మంది చెప్పాలంటే మన దేశంలో ఈ ప్రైవేట్ స్కూల్స్ ఈ జీతాల మీద ఆధారపడి సంసారాలు గడుస్తున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి, కానీ వాళ్ళు ఏది ఆశించట్లేదు ఎప్పుడు కూడా. ఒక చిన్న గుర్తింపు పేరెంట్స్ నుంచి, ఏదన్నా చిన్న తేడా వస్తే వెంటనే స్కూల్కి వచ్చేస్తున్నారు, ఆ టీచర్ని పిలవండి అంటూ. అంతే తప్ప ఒక్క ప్రశ్న అడగట్లేదు. ఇది నేను రోజు ఫేస్ చేస్తాను మా స్కూల్లో, ఆ దాదాపుగా మీ అందరూ కూడా. నేనంటే ప్రాబ్లం ఏంటో నాకు చెప్పండి, నేను మాట్లాడతానండి. టీచర్ ఎందుకండి, టీచర్ ఎందుకు కొట్టింది, ఎందుకు కొట్టింది ఆ ప్రశ్న వాళ్ళ పిల్లల్ని అడిగితే ఎంత బాగుంటుందో. ఏ పేరెంట్స్ ఇవాళ అడగట్లేదు, అస్సలు అడగట్లేదు, వెంటనే స్కూల్కి వచ్చేస్తున్నారు. అసలు మనం ఎన్నిసార్లు పిలిచినా రాని పేరెంట్ ఇంటికి వెళ్ళిన వెంటనే పలానా టీచర్ కొట్టింది అనగానే పిల్లల్ని సంకలు వేసుకుని స్కూల్కి తిరుగు తప్పాలో ఉత్తరం వచ్చినట్టు వచ్చేస్తున్నారు. ఎందుకు అని ఒక ప్రశ్న నేను పెట్టి పేరెంట్స్ కూర్చోబెట్టి ముందు కౌన్సిలింగ్ చేస్తాను. ఒక్కసారి ఒక ప్రశ్న మీరు అడగండి, ఎందుకు ఎందుకు కొట్టింది అని అడగండి. అంటే పిల్లలకు కూడా ఈరోజు టీచర్స్ అంటే ఇంత చులకనైపోయింది ఇక్కడ అర్థమైపోతాను. మా అమ్మతో చెప్తాను, మా నాన్నతో చెప్తానని బెదిరించే పిల్లలు కూడా ఉన్నారు. అయినా కూడా ఎలాంటి ఆటుపోట్లను తట్టుకొని నడి సముద్రంలో సునామీ మధ్యలో ఉద్యోగం చేస్తున్న సిచ్యువేషన్ ఈరోజు ప్రైవేట్ స్కూల్స్లో ఉద్యోగాలంటే, అలాంటి దాన్ని ఇంకా నిలబడి ఇంకా చేస్తూ ఇంకా ఆ పిల్లల కోసం ఉద్యోగం చేస్తూ వాళ్ళ భవిష్యత్తు కోసమే పాటుపడుతున్న ప్రతి టీచర్కి పాదాభివందనం. ఇలాంటి అవకాశం కల్పించారు. థ్యాంక్ యూ.